హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా బాగున్నారు కదా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈరోజు వీడియోలోని నేను కిచెన్లోని ఐటమ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను దాంతోపాటు అమ్మ నాకు సంవత్సరానికి సరిపడా కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారండి సరుకులు వాటిని కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏమేమి ఇచ్చారు అన్నవికి అన్నీ కూడా వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక్కడైతే కనుక నేను డైలీ వేర్ అంతా కూడా పెట్టుకుంటానన్నమాట అంటే రోజు కూడా మనం ఉపయోగించే ఐటమ్స్ ఉంటాయి కదా సాల్ట్ అవన్నీను ఈ సాల్ట్ బాటిల్లో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఐస్ క్రీమ్ స్పూన్ పెట్టాను చక్కది ఉంటుంది కదా ఐస్ క్రీమ్ స్పూన్ మనం సాల్ట్ ఎంతో యూజ్ చేయం కదా అందుకనేసి అది పెట్టి పెట్టాను అనమాట ప్లాస్టిక్ దానికన్నా అలానే పసుపు దాంట్లో కూడా నేను ఐస్ క్రీమ్ స్పూనే పెట్టుకుంటానండి చక్కది ఇది వచ్చేసి సొంటి పొడి ఈ సొంటి పొడి ఫస్ట్లోనే అన్నం ముద్దలోని ఫస్ట్ ముద్ద తిన్నామంటే మనకి గ్యాస్టిక్ అది పట్టకుండా ఉంటుంది అనేసి సొండి పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి దాంతోపాటు మనం కూరల్లో వేసుకుంటా గరం మసాలా పొడి దాన్ని కూడాను ఒక గాజు జార్లోనే వేసుకున్నాను ఇవి వచ్చేసి వడియాలన్నమాట నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా నల్ల వడియాలనేసి మినప్పప్పు పైన పొట్టు ఉంటుంది కదా దాంతోని తయారు చేసుకున్న ఒడియాలన్నమాట ఇవి అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటాయండి కరకరలాడుతూ ఉంటాయి వంటగది ఎప్పుడు కూడాను మనము ఆర్గనైజ్డ్గా సర్దురుకున్నామంటే చూడడానికి ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఆ వస్తువులు తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడము రోజుకి ఒక్కొక్క చోటన ప్లేసెస్ మార్చుతూ ఉన్నామంటే మనకి కూడా కన్ఫ్యూజ్ అవుతుంది మనం డైలీ వంటగదిలో ఉన్నా కానీను మనకే తెలియదు అనమాట ఏ వస్తువు ఎక్కడ ఉందో అనేసి అందుకనేసి ఆర్గనైజ్డ్గా ఇప్పుడు కూడాను ఒకే ప్లేస్లో పెట్టుకుంటూ ఉన్నామంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి పెద్ద బాటిల్లోది నెయ్యి అండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి తర్వాత ఇలాచి ఇవి వచ్చేసి ఎండు మిరపకాయల్లోని గింజలు ఉంటాయి కదా ఆ గింజలు అనమాట వీటిని ఎప్పుడైనా నువ్వు కారం కొద్దిగా తగ్గింది అనిపించినప్పుడు తాలింపుల్లోని కట్ట వేస్తూ ఉంటాను అనమాట అలానే ఇక్కడ నల్లగా కనిపిస్తుంది కదా సీసాలోని ఇది పచ్చడి గోంగూర పచ్చడి అండి ప్రియా బాటిల్లో ఉంది కదా అనేసి ఆ పచ్చడి అనుకోవద్దు ఇంట్లో తయారు చేసుకున్నదే గోంగూర నిల్వ పచ్చడి ఉంటుంది కదా అదనమాట టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి గోంగూర పచ్చడిని ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు కదా చాలా బాగుంటుంది వచ్చేసి కందిపప్పు ఆవు నెయ్యి ఆవు నెయ్యి అయితే కనుక బయట తీసుకున్నది లేనండి అది ఇంట్లో తయారు చేసింది కాదు ఆవు పాలు పోయించుకోం కదా బయట తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఇవేమో పెసరొడియాలండి పెసరొడియాలు పట్టుకున్నాను కదా అవన్నమాట కూరకి ఎదురుగా పెట్టుకున్నామంటే ఎప్పుడైనా వెంటనే వండుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా మనము స్టీల్ దాంట్లో పెట్టేసి ఎక్కడో పెట్టేసామంటే అంత జ్ఞాపకం ఉండదు అనేసి ఎదురుగానే పెట్టుకున్నాను ఇది వచ్చేసి పిండి అనమాట అంటే ఓన్లీ రాగులతో చేసిన పిండి కాదు రాగులును అలానే జొన్నలు రెండు కూడా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి అనమాట దీంతో అప్పుడప్పుడు జావ కాస్తూ ఉంటాను అలానే చోడు పిట్టి కూడా వండుతాను ఇంకా చివరిదేమో శనగపిండి అది కూడా ఇంట్లో ఆడించుకున్న పిండేనండి మాక్సిమం నేను ఇంట్లో ఈ ప్రతి కూడాను ఇంట్లో తయారు చేసుకున్న ఐటమ్స్నే ఉంచుకుంటాను బయట నుంచి పిండ్లైన పొడులు అటువంటి కొనుక్కు తీసుకురామనమాట మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాము వచ్చేసి ఎండుమిరపకాయలు తాలింపులకి అది కావాలి కదా పచ్చళ్ళకిను ఈ తాలింపులకు కూడాను ఈ ఎండుమిరపకాయలను ఏం చేస్తానంటే ఎదర ముచుకులు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా కట్ చేసేసి ఇలా పెట్టుకుంటాను కొన్ని మిరపకాయలేమో పోపుల పెట్టిలో ఉంటాయి కదా వాటిని అయితే గనక చిన్న చిన్న ముక్కల కింద తుంచేసుకొని అనమాట ఇలాగ పోపులపెట్టులో మిరగాయలు అయిపోయినప్పుడు వీటిని మళ్ళీ అందులోకి మారుస్తూ ఉంటాను అందుకనేసి ఈ డబ్బాలు అయితే వేసి పెట్టుకున్నాను మనకి సామానం ఎక్కువగా ఉండేది వంటగదిలోనే కాబట్టి చూడ్డానికి నీట్గా ఉండాలి బాగుండాలి మనకి తీసుకోవడానికి ఈజీగా ఉండాలి ప్రతి వస్తువు కూడా ఎక్కడుందో కనిపించాలంటే మ్యాక్సిమము గాజు జార్స్నే యూజ్ చేయండి అందులో ఫుడ్ ఐటమ్ వేసుకున్నా కూడాను మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలానే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట తొందరగాను ఐటమ్ పాడైపోవడం అంటూ ఉండదు గాజ్ జార్స్ని యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి అలానే కొన్ని ప్లాస్టిక్ ఐటమ్ అయితే నా దగ్గర ఉంది కదా ఇవి కూడా ఇంకా నాకు గాజ్ జార్లో వేయడం కుదరలేని ఐటమ్స్ మాత్రమే వేసుకుంటానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒడియాల లాంటివి మాత్రమే వేసాను అనమాట అవైనాను రెండు మూడు మించి ఎక్కువగా ఉండవు ఇలా అయితే కనుక రోజువారీ అవసరమయ్యేవి నాకు కావలసినవి అన్నీ కూడాను ఈ అరల్లోనే సదురు పెట్టుకున్నానండి పోపులు పెట్టి అలానే చింతపండు ఈ చివర వస్తే కనుక ఇంకా సాల్టు అవన్నీ చూపించాను కదా వీటన్నిటిని కూడా మూడు అరలోని సదిరేసుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల నాకు వెంటనే ఐటమ్ లోపలిది కనిపిస్తుంది అలానే అయిపోతుంది అన్నప్పుడు కూడాను మళ్ళీ నేను దాన్ని ఫిలప్ చేసుకోవడానికి నాకు ఈజీగా అనమాట అంటే ఏ వస్తువు అవుతుందో ఏ వస్తువు అవ్వట్లేదు నాకు తెలుస్తుంది కదా కనిపిస్తుంది కాబట్టి అలా అని ఎటువంటి ప్లాస్టిక్ కట్లలోని ఇలా రంగురంగు డబ్బాల్లోని అందులో కానీ వేశానంటే ఐటమ్ పూర్తిగా అయిపోయేంత వరకు తెలీదు మనకి వంట చేస్తున్నప్పుడు ఐటమ్ అయిపోతే చాలా చిరాగ్గా అనిపించి ఇంకా కంగారులోని కోపం కూడా వచ్చేస్తుంది కదా అలా అవ్వకుండా వంట ప్రశాంతంగా చేసుకోవడానికైతే నేను ఇలానే ఆర్గనైజ్ చేసుకుంటానండి ఇవన్నీ కూడాను కాస్త నిల్వ ఉండే సరుకులు అనమాట అంటే ఇప్పుడు డైలీ యూజ్ చేసుకున్నవే అయిపోతే అప్పుడు ఇందులో తీసుకుని అక్కడ పెట్టుకుంటూ ఉంటాను ఇక్కడ మీకు చూపిస్తున్నాయి అయితే కవర్లోని ఐస్ క్రీమ్ స్పూన్స్ అండి నేను చెప్పాను కదా సాల్ట్లోని పసుపులోని అలానే చిన్న చిన్న మసాలా పొడిలోని వేసుకుంటాకి స్పూన్స్ ఈజీగా ఉంటాయి అలానే చెక్క కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ప్లాస్టిక్ కన్నా మ్యాక్సిమం చెక్క గాజు ఇటువంటివే యూస్ చేస్తానికి నేను అయితే కనుక ప్రిఫరెన్స్ ఇస్తానండి మీరు కూడాను మ్యాక్సిమమ్ గాజు జార్స్నే యూస్ చేయండి నేను చాలా వీడియోస్లో చెప్పాను చెప్తున్నాను ఇదేదో చాదస్తం కింద అనుకోద్దు మ్యాక్సిమం వీటిలోకి మారడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఎందుకంటే మన హెల్త్తో పాటు నేచర్ని కూడా మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ కూడా జీలకర్ర పెసరపప్పు శనగపప్పు ధనియాలు అలానే పోపుకు ఉపయోగించే చాయ మినపప్పు సాల్టు అలానే వరిపిండి వీటన్నిటినీ కూడాను కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నాయన్నీ కూడా ఇలా పెద్ద సీసాల్లో అయితే వేసుకొని సెపరేట్గా పెట్టుకున్నాను అంటే డైలీ యూస్ చేసినవి నాకు అయిపోతే మళ్ళీ ఇందులో నుంచి తీసుకొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ అయితే కనుక ఎక్స్ట్రా ఉన్న గాజు సీసాలన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి కరకాయలు అండి అంటే నేను అప్పుడు సంతకి వెళ్ళామని చెప్పాను కదా కోయి సంతకి అక్కడి నుంచి తెచ్చుకున్నాము ఇవి అది ఉపయోగపడతాయి కదా అందుకనేసి ఒక గాజు సీసాలు అయితే వేసుకొని ఉంచుకున్నాను ఇంకా పైన వచ్చేసి స్టీల్ డబ్బాలు ఈ స్టీల్ డబ్బాలు ఏంటంటే మనకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా ఎవరికైనా ఏమైనా వేసి ఇవ్వడానికైనా మనం ఏమైనా స్టోర్ పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతాయి అనేసి స్టీల్ సామాను అంటే స్టీల్ సామాను అంటే పెద్ద సామానమేం కాదులేండి చిన్న చిన్న క్యాన్లని బాక్సులు ఇటువంటి అన్నీ కూడా ఒక అందులో పెట్టుకున్నాను అలానే బాగా పైన వచ్చేసి ఇత్తడి సామాను అంతా కూడా అక్కడ పెట్టుకున్నాను ఇంకా మీకు ఈ చివరి లాస్ట్లో కనిపిస్తుంది అయితే కనుక స్నాక్స్కి ఒక అర కింద అన్నట్టుగా ఉంచేస్తాను అనమాట అంటే అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటే పిల్లలకు కనిపించట్లేదు అలానే వాళ్ళకి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందనేసి ఈ లాస్ట్ అరలోనే ఇంకా స్నాక్స్కి ఉంచేసానండి ఇవి వచ్చేసి సున్నుండ్లు ఈ మధ్యనే చేసాము అంటే ఒక ఫోర్ డేస్ అలా అవుతుంది కొద్దిగా పప్పు ఉంటే కనుక మినప్పప్పు దాంతోని అమ్మ చేసి ఇచ్చారులేండి నేను చేయలేదు ఇక్కడైతే కనుక సింగిల్గా నువ్వు మామిడి పండు కనిపిస్తుంది కదా ఇది బంగినపల్లి మామిడి పండు మా చెట్టుకి కాస్తుంది స్మెల్ అయితే కనుక చాలా బాగుంది ఇంకా ముగ్గుతుంది అనేసి అలా ఉంచాను ఇంకా కలర్ వస్తే బాగుంటుంది కదా అని ఇవైతే గోధుమ చిప్స్ చేశాను పిల్లలు తింటారనేసి కొన్ని చిప్స్ అయితే కనుక ఇంకా అలా ఉన్నాయి ఇదంతా కూడాను స్నాక్స్ రాక్ కింద ఇంక ఉంచేసాను ఇక్కడ మీకు కనిపించిన పప్పులు జీలకర్ర అలానే నెయ్యి ఇంకా మినపప్పు పెసరపప్పు కందిపప్పు వాటితో పాటు పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ కూడాను అమ్మే తయారు చేసి ఇచ్చేసారండి ఇవన్నీ కూడా నాకు సంవత్సరానికి సరిపోతాయి అనమాట ఇంకా మధ్యలోనే ఏమి కొనుక్కోవడం కానీ ఆడించుకోవడం కానీ ఇటువంటివి ఏమి చేయను ఈ కిందారాల్లో కనిపిస్తున్నాయి కదా జాడీలోనేమో కారము దాని పక్కన పసుపు అలానే పెసరపప్పు ఇంకా మొత్తము ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కూడాను సంవత్సరానికి సరిపడి ఇచ్చేస్తారనమాట ఇంకా నాకైతే కనుక వీటినే జాయజాయగా వాడుకుంటూ ఉంటాను సరిపోతాయి మ్యాక్సిమం మధ్యలో కొంటలు కట్టా ఏమి ఉండవు అనమాట మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ఐటమ్స్ కొనుక్కున్నా కానీ పుట్టింటి నుంచి తెచ్చుకున్న సరుకులు అయితే కనుక మనకి చాలా సాటిస్ఫైన్ ఇస్తాయి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అమ్మ తయారు చేసి ఇచ్చినవి పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను అనేసి ఆ సంతోషం అయితే కనుక నాకు ప్రతి సంవత్సరం ఉంటుందండి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడాను నాకు సంవత్సరానికి సరిపడా పప్పులు ఉప్పులు అన్నీ కూడాను మా అమ్మే తయారు చేసేస్తూ ఉంటారనమాట ఇదేండి కిచెన్ని నేనైతే కనుక ఇలానే ఆర్గనైజ్ చేసుకుంటాను మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్